వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పేపర్ లీకేజ్ చేసిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తూ విచారణ చేపడుతున్నారు. ఈ తరుణంలోనే గత కొంతకాలంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై ఏర్పడిన గందరగోళం ఓ కొలిక్కి వచ్చింది. గ్రూప్ 1 నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే టైంలో పరీక్ష ఎలా నిర్వహిస్తారని కొంతమంది వ్యక్తులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అభ్యర్థులంతా పరీక్ష రాయటం కోసం సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే 120,000 మంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసింది కాబట్టి దాన్ని పరిధిలో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తి కాకుండానే ఎగ్జామ్స్ నిర్వహించకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోకుంటే పరీక్ష రాసే అభ్యర్థులు నష్టపోతారని భావించారు. పేపర్ లీకేజ్ అయినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకుండా ఇంత హడావిడిగా గ్రూప్ 1 పరీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారని పిటిషన్ల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ పూర్తయి అందరూ నిందితులు బయటకు వచ్చే వరకు పరీక్ష పెట్టకూడదని గట్టిగా చెప్పారు. కానీ హైకోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. తప్పు చేసినటువంటి నిందితులందరినీ అరెస్ట్ చేశామని, దర్యాప్తు విషయం కోర్టులు చూసుకుంటాయని, ఆ విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదంటూ పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది హైకోర్టు. ఎగ్జామ్స్ నిర్వహణలో సర్కారు వాదనలు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 11న ఎగ్జామ్స్ యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది.